నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయనని నిర్బంధించినటువంటి జైలు వెలుపల డ్రోన్లు ఎగరేస్తున్నారనేటువంటి ఆరోపణలు చేశారు యువ నేత నారా లోకేష్. జైలు నిజంగా సురక్షితమైనటువంటి ప్రదేశమేనా? అలానే ఈ కేసు తదుపరి విచారణ సమయంలో సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడికి రిలీఫ్నిచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనికి సంబంధించి మాట్లాడదాం. గవర్నమెంట్ ప్లేడర్ పోకల వెంకటేశ్వర్ గారు మనతో ఉన్నారు. వెంకటేశ్వర్ గారు నమస్కారం. నమస్తే వెంకటేశ్వర్ గారు. ఏంటి ఈ కేసుకు సంబంధించి సస్పెన్స్ అలా కొనసాగుతున్న పరిస్థితి ఉంది? ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, జైల్లో ఉన్నటువంటి భద్రత విషయంలో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి, పైన డ్రోన్ కెమెరాలు ఎగరేసినట్టుగా సమాచారం ఉంది అని అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే డ్రోన్ కెమెరాలు ఎగరేశారు అనే దాని మీద అంటే సెక్యూరిటీ అనేది అది కేవలం గవర్నమెంట్ చూసుకునేదండి. జైల్లో భద్రత అనేది ఉంది, దాన్ని కోర్టు వారు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నది జ్యుడిషియల్ కస్టడీలో అండి. జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు పరిధి అంటే. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఇప్పుడు జైల్లో కాదండి, అది ఓన్లీ జ్యుడిషియల్ కస్టడీ అంటారండి దాన్ని. జ్యుడిషియల్ అంటే కోర్టు పరిధిలో ఉన్నాడు, దాంట్లో క్లియర్ భద్రత ఉంటుందండి. దాంట్లో ఏమి ల్యాబ్స్ ఏమి ఉండవు, కోర్టు పర్యవేక్షించింది. ఏమన్నా ఉంటే వాళ్ళకి అసలు అనుమానాలు ఏమన్నా ఉంటే కోర్టు ద్వారా కోర్టుకు తెలియపరచుకోవచ్చు అండి వాళ్ళు. అంటే ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి, మాకు చెప్పినప్పటికీ కూడా నమ్మకం కుదరటం లేదు. అక్కడ కొన్ని అవాంఛితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అలిపిరి కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు కూడా అదే జైల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ రిమాండ్ నేపథ్యంలో కోర్టు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా టోటల్ ప్రిమిసిస్ అనేది రాజమండ్రి సెంట్రల్ జైలే కాబట్టి అటువంటి సమస్యలకి అవకాశం ఉంటుందా? అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. జ్యుడిషియల్ రిమాండ్ కాబట్టి ఇది వాళ్ళు ఏంటంటే కోర్టు బయట చెప్తున్నారు ఈ మాటలని. వాళ్ళు చెప్పాల్సిన ప్లేస్ కోర్టు అండి. వాళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉన్నా ఏమున్నా చెప్పాల్సింది జడ్జి గారికి చెప్పాలి, కోర్టులో చెప్పాలి. అలాగని పొలిటికల్ మైలేజ్ కోసం లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్ల కోసం ప్రజలకు ఎక్కడ చెప్పాల్సిన విషయం అక్కడ చెప్పాలండి. అది ప్రజలకు చెప్పాల్సిన విషయం కాదండి, అది కోర్టులో చెప్పాలి. కోర్టు వారి దృష్టికి తీస్తే దాంట్లో ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టు దాని మీద కంపల్సరిగా చర్యలు తీసుకుంటారండి. అది కోర్టులోనే చెప్పాలి. వాళ్ళ వాదనలో కానీ వాళ్ళ లాయర్లో చెప్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఈ విషయాలు కోర్టులో వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. తర్వాత జైలు లోపలి దృశ్యాలు కొన్ని బయటికి రిలీజ్ అయినాయి. ఆ దృశ్యాలు వచ్చినటువంటి నేపథ్యం పైన కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అలానే వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం అంటున్నారు. అంటే నిజంగానే అటువంటి లోపల దృశ్యాలు బయటకు వస్తే కోర్టు పరంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి. అవి అంటే వాళ్ళు చెప్తున్న ఆధారాలు నిజమైన ఆధారాలు అయి ఉంటే కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేదండి. ఇదంతా కూడా కేవలం ఒక అంటే మైలేజీని పెంచుకోవడం కోసం చేసే ఆర్గ్యుమెంట్సే గానీ వీటిలో నాకైతే నాకు తెలిసినంత మటుకు అట్లా వాస్తవం లేదని నేను నమ్ముతాను. ఇంకోటి లోకేష్ గారు కొన్ని అంశాలని నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. కేసు విషయంలో తనపైన ఎలాంటి ఆరోపణలు లేవు, అవి కేవలం అనుమానాలు, నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో ఏమైనా కావాలంటే 41 నోటీస్ ఇచ్చి మాత్రమే అదుపులోకి తీసుకుంటాం అనేటువంటి మాటను నేరుగా సిఐడి వారే న్యాయస్థానం ముందర చెప్పారు. కాబట్టి ఇప్పటివరకు జరిగిందంతా కేవలం ప్రచారం, ఉద్దేశపూర్తంగా చేసినటువంటి దుష్ప్రచారం అనేది లోకేష్ గారి మాట. ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ప్రైమా ఫేసి కేసు ఉంది కాబట్టి వాటిలో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ జరిగిందండి. ఏదేమైనా ఒక అభియోగం వచ్చినప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దాంట్లో నిజానిజాలు అనేవి తేలుతాయి. ఆ నిజానిజాలు తేల్చుకోవటంలోనే భాగంగానే ఇన్వెస్టిగేషన్ గోయింగ్ అనండి జరుగుతుంది. 41 నోటీస్ ఏ ముద్దాయికి ఇచ్చినా అతను వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసం ఇస్తారే తప్పితే దీంట్లో వేరే ఇదేం ఉండదండి. నిజానిజాలు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది గోయింగ్ అని జరుగుతూ ఉంది. అది జరిగి ఛార్జ్షీట్ పడేసేదాకా కూడా ఎంతమంది ముద్దాయిలు వస్తారు, ఎంతమందిని తీసేస్తారు అనేది కూడా ఛార్జ్షీట్ పడేసేదాకా ఇన్వెస్టిగేషన్ యొక్క ఆఫీసరు సేకరించిన ఎవిడెన్స్ల మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు కోర్టు తనకు ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కేసుల విషయంలో కూడా తన పాత్ర పైన ఎలాంటి ఆధారాలు చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అనేది ఆయన వాదన. అంటే రాబోయేటువంటి రోజుల్లో 12వ తేదీన మళ్ళీ 12వ తేదీ వరకు ఆయనకు బెయిల్ సంబంధించి కోర్టు రిలాక్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత జరగబోయేటువంటి విచారణలో ఆధారాలు బయటపెట్టడానికి ఏమైనా ఆస్కారం ఉండే అవకాశం ఉందా? ఆయన విచారిస్తేనే కదండి తెలిసేది. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన దగ్గర ఉన్న ఈ సిఐడి వారి దగ్గర ఉన్న ఆధారాలను ఆయన్ని నారాయణ వీళ్ళందరినీ కూడా విచారించి కన్ఫర్మ్ చేసుకున్నాక అతనికి ఏమైనా ఇంక్రిమెంట్ అతను దీంట్లో ఏమన్నా కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం దొరికితే డెఫినెట్ గా కోర్టు వారికి చెప్పి అతను అరెస్ట్ చేయొచ్చు, కోర్టు పర్మిషన్ తీసుకుని చేయొచ్చు.
సుప్రీంకోర్టు పరిధిలో ఇప్పుడు రాబోయేటువంటి రిలీఫ్ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఉండబోవచ్చు? ఎందుకంటే హైకోర్టు పరిధిలో లేనంత అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది కాబట్టి ఈ 17 ఏ విషయంలో పర్టికులర్గా ఒక డెసిషన్ తీసుకోవడానికి స్కోప్ ఉంది అనేటువంటి మాట టీడీపీ నేతలు చెప్తున్నారు. రేపు రాబోయేటువంటి వాయిదాలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేదంటే సిఐడి సమర్పించేటువంటి డాక్యుమెంట్స్ని బట్టి మరొక వాయిదా వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? 99% రేపు సోమవారం అయితే ఫైనల్ డెసిషన్ అయితే రాదండి. ఎందుకంటే దీంట్లో ఇరుపక్షాల వాదనలు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునేదండి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే ఒక డెసిషన్ వచ్చింది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడికి స్క్వాష్ అనేది మాత్రం 99% సుప్రీంకోర్టు చేయదండి. ఈ కేసు ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగి ఇంత ఇన్ని డాక్యుమెంట్లు సీజ్ చేసి ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగిన కేసుని అంత తొందరగా స్క్వాష్ అయితే చేయదు. కానీ 2021లో కేసు నమోదు చేశారు, అరెస్టులు అనేవి 2023లో చేశారు, ప్రొసీడింగ్స్ లోనే చాలా లోపాలు ఉన్నాయి, ఉద్దేశపూర్తంగా వేసినటువంటి కేసు కాబట్టి క్వాష్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందనేది తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ అడ్వకేట్స్ టీమ్ చెప్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా కానీ ఆయన అంటే సరైన ఆధారాలు లేకుండా నిర్బంధించారు అనేటువంటి వాదన మాత్రమే టీడీపీ తరపు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తరపున చెబుతున్నటువంటి అడ్వకేట్స్ వాదిస్తున్నటువంటి మాట. కాబట్టి దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ దీంట్లో నిర్బంధం అనేది ఇక్కడ ధోని జ్యుడిషియల్ రిమాండ్ అండి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక అభియోగం మోపబడిన వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు ఏంటంటే మేము ఇతని పాత్రపై ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము, ఇతన్ని మీరు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచకుండా బయటికి పంపిస్తే ఇతనికి సంబంధించిన ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం కానీ సాక్షుల్ని బెదిరిస్తాడనే దాని మీద ఇతను మీరు కస్టడీలో ఉంచుకుంటే అతని మీద అభియోగాలు ఏమైనా ఉంటే మేము పూర్తిగా సేకరించిన తర్వాతే అతని మీద పూర్తిగా చేసిన తర్వాతే అతన్ని బయటికి రిలీజ్ చేయాలి అనేది అది ఒక భాగం అండి ఇన్వెస్టిగేషన్లో భాగం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభియోగాలు ఏమి లేకుండా ఏమి చేయకుండా ఉంటే కోర్టు ఇన్ని రోజుల లోపల ఉంచకదండి. ఇది కోర్టు పరిధిలో ఉన్న విషయం, ఇది పొలిటికల్ గానో లేకపోతే జనాల పరిధిలోనూ చెప్తే ఉన్న విషయం కాదండి. ఇమేజ్కి సంబంధించిన విషయం కాదండి, ఇది పర్టికులర్ కేసుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన పరిణామాలకు సంబంధించిన కేసే కానీ చంద్రబాబు నాయుడు యొక్క హోదానో లేకపోతే పరపతినో అనేది ఇక్కడ దానికి సంబంధించిన కేసు కాదండి. ఇది కేవలం చట్టం ముందు చంద్రబాబు నాయుడు కానివ్వండి నేను కానివ్వండి ఎవరైనా అందరూ కూడా సమానమే, చట్టం అందరికీ సమానంగానే ఉండిద్దనే భావన ఈ కేసులో క్లియర్గా అయితే రుజువు అయింది. ఈ కేసులో నిర్ణయాలు మిగతా కేసులపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ క్వాష్ చేస్తే మిగతా కేసులు అన్నీ వీగిపోతాయి, అంటే పీటీ వారెంట్లు వేసిన కేసులు కూడా కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు అనేటువంటి వాదన ఒకటి చేస్తున్నారు, అటువంటి అవకాశాలు ఉంటాయా? లేదండి, ఏ కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఆ కేసే అండి. ఈ కేసులో ఒకవేళ కేసు స్క్వాష్ అయితే మిగతా కేసులు కూడా ప్రభావం చూపించేది అయితే దాని యొక్క ఫ్యాక్ట్స్ వేరు, ఒక దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారమే పోతారు తప్పితే ప్రతి కేసుకి డిఫరెంట్ ఉండదండి. ఈ కేసు ఏదన్నా సుప్రీంకోర్టు వారు ఒక డెసిషన్ వెలువరిస్తే అది ఓన్లీ ఈ కేసుకు సంబంధించే ఉండదు కానీ మిగతా కేసులకి దానికి సంబంధం. సో అంటే మిగతా కేసులు బెయిల్ పిటిషన్స్, కస్టడీ పిటిషన్స్ వీటి విచారణ యథాతథంగా కింది స్థాయి కోర్టులో మళ్ళీ కొనసాగే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్గా అండి, ఏ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ ఆ కేసులోనే ఉంటే ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కానీ వివరాలు ఆ కేసుకు సంబంధించిన బట్టే ఉండేది కానీ దానికి దీనికి లింక్ అప్ ఏ ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి విచారణ విషయంలో క్వాష్ చేయడం అనేటువంటి అంశం అసాధ్యమైనటువంటి అంశంగా వెంకటేశ్వర్ గారు అభిప్రాయపడుతున్నారు. అలానే ఇప్పటికే ఈ కేసులో విచారణ విషయంలో సిఐడి చాలా ప్రోగ్రెస్ సాధించింది కాబట్టి ఒకవేళ రిలీఫ్ వచ్చినా కానీ ఈ ఒక్క కేసుకే పరిమితం అవుతుంది, మిగతా కేసులపైన కూడా న్యాయ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది అనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.